వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ చేస్తున్న మోసం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సందర్భంగా కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ముచ్చర్ల మహేందర్ అనే విద్యార్థి ఉద్యోగం రాలేదని బావిలో దూకి చనిపోయారని, అనంతరం వైఎస్ షర్మిల వారి ఇంటి వద్దకు వెళ్లి మహేందర్ ఫోటోకు దండవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో షర్మిల మాట్లాడుతూ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చొక్కాల రాము మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ భాగం కుర్చీలో కూర్చుని వెళ్తాం. దయచేసి ఇది మన ఫోర్గ్రౌండ్, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. అన్న అక్క ప్లీజ్ అడగండి. అక్క కూర్చో. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోనరావుపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సభ్యుల ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా తరలివెళ్లి విశ్వబ్రాహ్మణ సంఘానికి పలు పథకాలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పాలకులు, తెలంగాణ ప్రభుత్వానికి మేము కనిపిస్తున్నామా లేదా, పాలకులు మాపై ఇంత నిర్లక్ష్యం సరికాదని అన్నారు. మాకు వెంటనే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 1000 కోట్ల రూపాయల కార్పొరేషన్ మంజూరు చేయాలని, అలానే రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు 50 సంవత్సరాలు పైబడ్డ విశ్వకర్మలకు అందరికీ 5000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. స్వర్ణకార్లు మరియు వడ్రంగులపై పోలీస్ అటవీశాఖ అధికారులు దాడులు నిలిపివేయాలని, విశ్వబ్రాహ్మణులకు ఆరాధ్య నాయకుడైనటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ విగ్రహాన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఖర్చుతో విగ్రహ ప్రతిష్ఠించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా చంద్రగిరి గోపాల్, సత్తయ్య, ప్రధాన కార్యదర్శి యశోద వేణు,
ఉపాధ్యక్షులు సత్తయ్య, కోశాఖాధికారి ఆంజనేయులు, జిల్లా కమిటీ నాయకులు వంగల రవీందర్, కోడిమంజు రాజు, మాజీ అధ్యక్షులు దేవరకొండ మురళి, చంద్రగిరి రాజేశం, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, విశ్వబ్రాహ్మణ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. మండలి సంబంధించిన నాయకులు, అటానే జిల్లా నాయకులు సంబంధించినటువంటి మరి వంగల రవి, మరి రాజు, మరి వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఈరోజు వాస్తవానికి విశ్వబ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుండి కూడా ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి విషయం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని కులాలకే ఇవాళ రాష్ట్రంలో ఉమ్మడి సంపద నుంచి కొన్ని కులాలకు మాత్రమే ఇవాళ సంపదని దారదత్తం చేస్తున్నటువంటి విషయాన్ని మనం, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి విశ్వబ్రాహ్మణుడు కూడా మరి కొన్ని కులాలకే ఉమ్మడి సంపద నుంచి మరి వర్తింపజేసినప్పుడు మరి మనం విశ్వబ్రాహ్మణులు ఈ తెలంగాణలో ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా మనం ప్రశ్నిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కనువిప్పు జరిగే పద్ధతిలో మన అందరం కూడా సంఘటితంగా ఉద్యమించి మనకు సంబంధించినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఏదైతే మనం ఇవాళ రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఆ ప్రత్యేక రాష్ట్ర కార్పొరేషన్ గురువ 1000 కోట్లు మంజూరు చేస్తూ మరి వల్ల సామాజిక వర్గాల్లో ఒక రెడ్డి, విలమ, బ్రాహ్మణ, వైశ్య సంబంధించినటువంటి కులాలకు మాత్రమే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళ బంగారు తెలంగాణ అనే పేరు మీద మరి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి వర్యులో ఇవాళ ఎందుకంటే విశ్వబ్రాహ్మణులు మేము రాష్ట్రంలో కనిపిస్తున్నామా లేదా అని మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని సూటిగా ఈ వేదిక మీద ఉండి మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఖచ్చితంగా ఏ కులాలకైతే ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నికలకు ఇలా ఉప ఎన్నికలు పోయే సందర్భంలో ఇవాళ దళిత బంధు, దళిత భీమాని ఎట్లా పెడుతున్నావో, మరి ఇలా విశ్వబ్రాహ్మణులు కూడా ఇలా భూమి లేనటువంటి నిరుపేదలు, తెలంగాణలో దాదాపు 90% మీద ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులకు భూమి లేనటువంటి విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శ్రమజీవులు, తరతరాలుగా వాళ్ళ రెక్కలు నమ్ముకొని వాళ్ళ సమాజాన్ని, సమాజ నిర్మాణంలో భాగస్వాములు అయినరు. వాళ్ళు ఏమి ఎప్పుడు కూడా భూములు కాపాడుకోలేదు. ఆ ఉన్న ఇనా భూములు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేక ఉన్న భూములు కూడా అమ్ముకొని వాళ్ళ రెక్కలు నమ్ముకొని బతుకుతున్నటువంటి జాతులు. మరి ఇలా అట్లాంటి విశ్వబ్రాహ్మణులకు కేసీఆర్ గారు మీరు ద్రోహం చేయడం వల్ల మరి విశ్వబ్రాహ్మణులు ఉసురుగిట్ట తగిలితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరలోనే కూలిపోతున్నటువంటి విషయాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ హెచ్చరిస్తున్నాం. దయచేసి ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన సమస్యలపైన, ఇతర కులాలపైన సమస్యలపైన ఎట్లయితే మీరు శ్రద్ధ వహించి వారికి సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నారో, విశ్వబ్రాహ్మణ కులాలకు కూడా ఖచ్చితంగా త్వరలోనే మా సంబంధించినటువంటి వాటా ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని భుక్షం అడుగుతలేము. ఏదైతే మేము తెలంగాణలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణులం మా పర్సెంటేజ్ మా తమాష ప్రకారం మాకు ఇవాళ మాకు రావాల్సిన హక్కుగా మాకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ ఇవాళ కొత్తగా మా రైతు ఏదైతే రైతులకు ఇవాళ వ్యవసాయం భూమి ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు అని చెప్తున్నావు, మరి ఇవాళ భూమి లేనటువంటి వాళ్ళు, ఇవాళ శ్రామికులు, మరి కూలీలు, ఇవాళ విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఇవాళ అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి, చిన్న జాతులు, వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఏదైతే రైతు బంధు లెక్క ఏదైతే ఉందో ఇవాళ విశ్వబ్రాహ్మణుల బంధు, మరి అట్లానే మరి విశ్వబ్రాహ్మణుల బీమా పథకాన్ని కూడా ఇవాళ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి విషయాన్ని మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇవాళ మండల కేంద్రంలో మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మళ్ళీ మన అందరూ కూడా రాబోయే కాలంలో, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మన వాటా తీసుకునే దాకా మనం నిరంతరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మన మండల విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా నేను నొక్కి నొక్కి చెప్తున్నాను. దయచేసి మళ్ళీ మనం కూడా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు, ఇప్పుడు 8 నాడు జయశంకర్ సంబంధించిన జయంతి కార్యక్రమం ఉంది మండల కేంద్రంలో కూడా, మరి అన్ని మండల కేంద్రాల్లో కూడా జయశంకర్ సార్ కార్యక్రమం ఇవాళ నిర్వర్తించుకోవాలనుకుంటున్నాం మనం. అందులో భాగంగానే కోనరాపేట మండల కేంద్రంలో కూడా ఉదయం 10 గంటలకు మరి మనం కూడా ఇక్కడ జయశంకర్ సంబంధించిన జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ జయంతి కార్యక్రమాన్ని కూడా ఇప్పటిలాగానే మనం అందరం కూడా విశ్వబ్రాహ్మణులు అందరం కూడా జయశంకర్ సార్ ఇవాళ తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ లేకుండా తెలంగాణ లేదు, తెలంగాణ లేకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు అంటున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే జయశంకర్ విషయాన్ని మనం సార్ని ఖచ్చితంగా మన జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉండాలి. ఆ విజయవంత కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి విజయవంతం చేస్తారని ఆశిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం కూడా పోరాటం చేయాల్సి ఉందిగా మన సంఘం అందరూ కూడా, సంఘ సభ్యులు అందరూ కూడా ఏకతాటిగా ప్రతి విషయంలో, ప్రతి కదలిక విషయంలో ఒక్కసారి పిలిపిస్తే రాష్ట్ర బాధ్యులు కానీ, జిల్లా బాధ్యులు కానీ, మండల బాధ్యులు కానీ, ఎందుకంటే మా వాళ్ళు మా జాతి సంబంధించిన విషయంగా మీరు అనుకొని ఏమైనా కుటుంబ సమస్య ఏదైనా, ఎందుకంటే కుటుంబ సమయాన్ని కూడా వదిలి కొన్ని కొన్ని సమయాల్లో మీరు హాజరై మరి ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం విజయవంతం చేస్తారని మరి నాకు ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానవాడ యువకులకు మిడ్మానే నిర్వాసితుల కింద ప్రభుత్వం 2014 సంవత్సరంలోని ప్రకటించిన గెజెట్ ప్రకారం మానవాడ గ్రామ యువకులు మిడ్మానే నిర్వాసితులు ప్రభుత్వం ప్రకటించిన గత ప్యాకేజీ లిస్టులో అర్హులైన యువకులు 300 పైన పేర్లు రాలేదు. కావున గ్రామ యువకులు అర్హులైన ఇప్పటికీ ప్యాకేజీ రానందున మంగళవారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇదివరకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు కలెక్టర్కు మా గోడు తెలిపామని అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం మమ్మల్ని బాధకు గురిచేస్తుందని చదువుకున్న యువకులు ఉపాధి లేక గ్రామంలో అష్ట కష్టాలు పడుతున్నామని దయచేసి ఇప్పటికైనా మానువాడ గ్రామ యువకులకు న్యాయం చేసి చేకూరాలని మంత్రి కేటీఆర్ను అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నామని మానువాడ గ్రామ యువకులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన 2014 గెజిట్ ప్రకారం నిర్ణయించిన డేట్ ప్రకారం అర్హులైన మేము విద్యార్థులము ఏ ఉపాధి లేక గ్రామంలో నివసిస్తున్నాము. మాకు దయచేసి మేము ఇదివరకు మన చుప్పంది మా ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు జిల్లా కలెక్టర్ గారైన మన విష్ణు భాస్కర్ సార్ గారికి మరియు అధికారులకు కలవడం జరిగింది. ఏ అధికారుల దగ్గరికి అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు మా తరఫున కొంచెం మాకు ఇదివరకు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో అదే పరంగా మేము అర్హులమైన మేము ఎలిజిబుల్ అయిన పర్సన్స్ మేము విద్యార్థులం చాలామంది ఉన్నాము. దయచేసి మాకు ప్యాకేజ్ ఇప్పించగలరని కోరుతున్నాము. ఓకే, మా గెజిట్ ప్రకారం 2014 వరకు మేము అందరం అర్హులం. గెజిట్లో మా పేరు ఎవరి పేరు రాలేదు. అందరు యువకులం ఉన్నాం. 2014లో మేము 18 సంవత్సరాలు పైనే ఉన్నాం. అలా మేము చాలామంది యువకులము గెజిట్లో రాకపోవడము, అప్పుడున్న అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే దుర్వినియోగమా అందుబాటులో లేక మా యొక్క పేరు కానీ గెజిట్లో రాకుండా జరగడం అయింది. ఇప్పుడు అప్పటి ఉన్న పాత కలెక్టర్ల నుండి కలెక్టర్ ఆఫీస్లో కూడా మేము అప్లికేషన్ ఇచ్చాము. 2019లో కూడా ఇచ్చాము. అప్పటి నుండి ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మా పేర్లు కానీ మళ్ళీ గెజిట్లో రాలేదు. ఇప్పటికి 2 టైమ్స్ అయింది, 3 టైమ్స్ అయిపోయింది. ఇది 4వసారి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మేము అందరం అర్హులమే. దగ్గర 200 మంది యువకులమే ఉంటాము. అందరం అప్పటి గెజిట్ ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఉంటాము. కానీ మాకు అర్హత లేదు అని చేయలేదా లేకపోతే నిర్లక్ష్యమా మా పేర్లు కానీ గెజిట్లో రాలేదు. ఇప్పటివరకు డబ్బులు కూడా పరిహారం చెల్లలేదు. మాలాంటి యువకులను మాలాంటి నిరుపేదలను కొంచెం ఆదుకోవాలని ప్రభుత్వానికి కొంచెం మా తరపున మా యొక్క బాధను వెళ్ళచెప్పుకుంటున్నాము. దయకలిసి కలెక్టర్ సార్ గారు, మా యొక్క ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ గారు మా యొక్క గోడును వెళ్ళవచ్చి మా లాంటి యువకులను మా ప్రోత్సహించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దయకలిసి చూడగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామాల్లో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా చేపట్టిన 2వ డోసు టీకాను కొత్తపల్లి ప్రభుత్వ బాడసాల్లో మండల వైద్యాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో కరోనా టీకా శిబిరాన్ని ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ రాజా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని, ముఖ్యమంత్రి చేపట్టిన కరోనా కట్టడికి వైద్యాధికారులు ఎంతగానో సేవలు అందిస్తున్నారని వారు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరళారాజు నరసింహారెడ్డి, ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ జోగు రాజయ్య, ఏఎన్ఎంలో ఆశా వర్కర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ సెకండ్ డోస్ కోవిషీల్డ్ ప్రోగ్రామ్ డాక్టర్ రిక్వెస్ట్ చేసి కొత్తపేట గ్రామంలో కమ్యూనిటీ పోవడానికి ప్రజలకు ఇబ్బంది అవుతుందని అనే ఉద్దేశంతో డాక్టర్లను రిక్వెస్ట్ చేసి కొత్తపల్లిలో రెండో డోసు ఇచ్చడానికి డాక్టర్ గారు ఒప్పించి గ్రామంలో రెండో వ్యాక్సిన్ వేయడానికి 300 డోసులు ఇక్కడ కొత్తపల్లి గ్రామంలో జరిపించడం జరిగింది. ఈ డోసులు వేసుకొని ప్రజలు అందరూ ఈ కోవిషీల్డ్ డోసులు వేసుకొని అందరూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం అందరూ కోవాక్సిన్ కోవిషీల్డ్ డోసులు వేసుకోవాలని కోరుకుంటూ అందరూ వేసుకొని అందరూ షీల్డ్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటేనే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వేసుకున్నందుకు మాకు ఈ రిక్వెస్ట్ చేసి మా కొత్తపల్లి గ్రామానికి ప్రోగ్రాం పెట్టిన డాక్టర్లకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గ్రామంలో ఈ కరోనా నేపథ్యంలో మొదటి డోసు సుమారు 90 రోజుల కంటే ముందు గ్రామంలో ఇదే స్కూల్ పరిధిలో క్యాంపులు 2 రోజులు ఏర్పాటు చేసి సుమారు ఒక 700 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రామంలోనే. అలాగే గమరావుపేట సెంటర్లో కూడా దుబ్బాక చుట్టుముట్టు కూడా కోవిషీల్డ్ ఇప్పుడు గ్రామంలో 1000 కంటే 1500 దాకా డోసులు ఫస్ట్ డోసు అయినాయి. మళ్ళీ సెకండ్ డోస్ కొద్దిగా ఇబ్బంది అయినా మనం వాస్తవమే అయినా ఎంపీపీ కర్ణా సుగంధారెడ్డి మరియు గ్రామ సర్పంచ్ సరళ రాజనరసింహారెడ్డి మరి డాక్టర్ల సిబ్బందిని వాళ్ళను 10 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తే సరే డోసులు తక్కువనే సార్ అయినా ఒక రోజు మీ దగ్గర క్యాంపు పెడదామని ఒప్పుకునడం జరిగింది. ఆ ఒక్కరోజు క్యాంపు పద్ధతి ప్రకారం ఈరోజు రాత్రి చాటింపు చేసి నిద్ర చాటింపు చేసి సుమారు 20 బాయిల్స్ అంటే ఒక 300-400 మంది డోసులు సరిపడేటట్టు బాయిల్స్ వచ్చినాయి. సాయంత్రం వరకు కూడా ఉంటుంది అందరు క్రమశిక్షణ పాటించి ఈ డోసులు రెండో డోసు తీసుకొని ఇంకా ఇదే కాకుండా గ్రామంలో రాష్ట్రంలో దేశంలో గడువే వస్తుంది అనే భయం ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ ముందు చూపుతోని డోసులు తొందరగానే సెకండ్ డోసు పూర్తి చేస్తాను. వాళ్ళందరికీ సహకరించినందుకు ముఖ్యంగా మన కాన్సెన్స్ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసు. మన వైద్య సిబ్బంది కూడా కృతజ్ఞతలు తెలుసు. అలాగే ఇదే మీ వీడియో సందేశ సందర్భంగా గ్రామ ప్రజలందరూ డాక్టర్లు ఇడ మన ఏఎన్ఎం సబ్ సెంటర్లోనే టెస్టులు రోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాళ్ళనేది టెస్టులు కంపల్సరీ చేసుకోవాలంటాను కాబట్టి మీ వీడియో ముఖంగా నేను అనేది రేపటి నుంచి కూడా టెస్టులు భారతి అనే ఏఎన్ఎము మన దగ్గర ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ అందరూ సహకరించి గ్రామంలో ఎంత టెస్టులు చేసినట్టుంటే మన కరోనా బారిన పడకుండా గ్రామ ప్రజలందరూ మంచిగా ఉంటారని సుఖ సంతోషాలతో ఉంటారని కోరుచున్నాను. వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం జామ్నగర్లో జరిగిన ట్రెడిషనల్ యూత్ గేమ్స్లో అండర్-19 హెవీ వెయిట్ లిఫ్టింగ్ బాక్సింగ్ మరియు కబడ్డీ పోటీలో లఖావత్ విజయ్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ను సాధించారు. అలాగే శివసాయి మరియు గణేష్లు కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ను అందజేశారు. సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే గారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని కోరారు. పాఠశాల కరెస్పాండెంట్ బురా ఉమా రమేష్ మరియు ప్రిన్సిపల్ తాటికొండ రమేష్ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పీఈటీ శివ మాట్లాడుతూ ఇంతగా ప్రోత్సహించిన యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులకి మా ధన్యవాదాలు. నేను సిరిసిల్ల జిల్లా డగ్గపర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా గౌతమ్ మోడల్ స్కూల్ వేములవాడలో పీఈటీగా వర్క్చేస్తూ ఉంటాను. మా కరెస్పాండెంట్ ఉమా మేడం గారు అండ్ మా డైరెక్టర్ రమేష్ సార్ గారు ఆధ్వర్యంలో పిల్లలను అండ్ యువకులను క్రీడాకారులుగా మరియు భావి భారత పౌరులుగా తీసుకుంటే క్రమంలో కొంతమంది పిల్లలు తీసుకుని శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పాఠశాల విద్యార్థులు అయినటువంటి విజయ్ అండ్ శివ గణేష్ వీళ్ళు గత నెల జూలై 23, 24, 25 తారీఖులలో జరిగినటువంటి ట్రెడిషనల్ యూత్ గేమ్స్ జాతీయ స్థాయిలో బాక్సింగ్లో విజయ్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా శివసాయి అండ్ గణేష్ వాళ్ళు కబడ్డీలో మంచి ప్రతిభను కనబరచడం జరిగింది. అదేవిధంగా మాకు పాఠశాలకు సంబంధించినటువంటి కరెస్పాండెంట్ అండ్ డైరెక్టర్ గారి మంచి ప్రోత్సాహంతో ఇంకా క్రీడాకారులను తయారు చేస్తాం. దీనికి సంబంధించినటువంటి మెడల్ ఎస్పీ గారి మీద తీసుకోవడం జరిగింది. పాత్రికేయులకు ధన్యవాదాలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 9 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో 9 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నెల 8వ తేదీన మాజీ ఐపీఎస్ అధికారి నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చందుర్తి మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చందుర్తి మండల కేంద్రంలో మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్వహించబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు భట్టు రామచంద్రం, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున నల్గొండ జిల్లాలో జరిగే బహిరంగ సభకు మన వేములవాడ నియోజకవర్గ పరిధి నుంచి జన సమీకరణ జరగాలని, జనమంతా బహుజన్ సమాజ్ పార్టీ నిర్వర్తించే కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు జాయినింగ్ అవుతున్న సందర్భంగా మనం అందరికీ వారికి వాదోడు చేదోడుగా ఉండడానికి ఇక్కడున్న స్వచ్ఛందంగా ప్రజలు తరలి వెళ్ళారని విజ్ఞప్తి చేస్తున్నాం. అది బహుజన హితాయ బహుజన సుఖాయ అనే సిద్ధాంతం ప్రకారం ప్రతి పౌరుడు మరి ఆ సభకు మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే కాలం బహుజన కాలమే కాబట్టి తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ, సోదరమణులందరూ ఈ 8వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభ. ఇవి నటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.